जेडपीटीसी महेश गुप्ता कुटुंब सभ्युलु शिवंपेटलो बघलामुखि देवालय निर्माणानिकि संकल्पिंचि भूदानं चेयडं अभिनंदनीयमनि एम्मेल्ये मदन रेड्डि महिला कमीशन चैर्मन् सुनीता रेड्डिलु तेलिपारु। शिवरात्रि पर्वदिनं सदर्भंगा शिवंपेटलो जेडपीटीसी महेश गुप्ता आध्वर्यंलो उमा महेश्वर देवालयंलो निर्वहिंचिन शिवपार्वतुल कल्याणानिकि वारु मुख्य अतिथुलुगा हाजरै कल्याणान्नि तिलकिंचारु। మండల కేంద్రమైన శివంపేటలో జెడ్పీటీసీ మహేష్ గుప్తా స్వాతి రమాదేవి రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉమా మహేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రోజుల పాటు వేద పండితులు ఆధ్వర్యంలో శతరుద్రాభిషేకం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రెండవ రోజు నిర్వహించిన శివపార్వతుల కళ్యాణానికి నర్సాపూరి ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। వారికి జెడ్పీటీసీ మహేష్ గుప్తా మంగళ వైద్యాలతో ఘన స్వాగతం పలికారు। ఉమా మహేశ్వరుని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీతా రెడ్డిలు మాట్లాడుతూ ఉమా మహేశ్వర ఆశీస్సులు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ రమాకాంత్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, టీఆర్ఎస్ తాలూకా ఇన్ఛార్జ్ దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి, సర్పంచ్లు ఎంపీటీసీలు రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు। శివపేట గ్రామంలోని ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో వారి అగ్రగ వైభవంగా ఈరోజు కళ్యాణం నిర్వహించినట్టు ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అందరి పైన ఉండాలని, అందరు సుఖంగా సంతోషంగా ఉండాలని, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం కళ్యాణం నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించడం, ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదం పొందే విధంగా చేసినటువంటి వారు ఇప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు। ఉమా మహేశ్వర కళ్యాణం మరి ఇది పప్ప రమేష్ గారు మహేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కళ్యాణానికి ప్రతిసారి ఇక్కడికి రావడం చాలా సంతోషం। శివపార్వతుల మరి అనుగ్రహం ఉన్నట్టయితేనే మనమందరం కూడా అందరం బాగుంటామనేది మరి ఈ కళ్యాణం సందర్భంగా మరి ఇక్కడ కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఇంకో గుడి నిర్మాణం బగలాముఖి ఆలయం కూడా మరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లేదు ఇక్కడ జరగడం చాలా సంతోషకరంగా ఉంది।